ప్రైజ్ రాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామముల దేవుని మహిమ కలిగినటువంటి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు చెల్లిస్తున్నాను. అమ్మ, అందరూ బాగున్నారా? నిజంగా ఈస్టర్ పండగ, చక్కగా గుడ్ ఫ్రైడే, తర్వాత ఉపవాసాలు, ఇవన్నీ కూడా ఈ 40 దినాలు ఎంతో అద్భుతంగా జరిగినాయి కదూ. అది కేవలము దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృప. నిజంగా యూట్యూబ్ ఈ ఫ్యామిలీలో ఉన్న మా ఫ్యామిలీ అంతటికి, మా కుటుంబం అంతటికి, మీరందరూ మన కుటుంబం కదా. మన కుటుంబంలో మనందరినీ చేర్చబడి ఒకరికొకరు బలపరచుకోవడం, ఆదరించుకోవడం, ధైర్యపరచుకోవడం, ప్రార్థన చేయడం, ఈ కుటుంబానికి అంతటికి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచెప్తున్నాను. అలాగే పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 2 రోజుల్లో 31వ తారీఖు, 1వ తారీఖు, తర్వాత ఈరోజు 2వ తారీఖు కదా. ఎందుకంటే దేవుడు అద్భుతమైన రీతిలో మనందరినీ కూడా ఈ రీతిగా కాపాడిన ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. అందరూ కూడా బాగున్నారు కదమ్మా? పండగ మంచిగా జరిగింది కదా. మీ అందరికీ దేవుడు చక్కటి వాగ్దానాలు చేశారు కదా. ఆ పునరుద్ధానము ద్వారా ప్రభుని యేసు మనలను సజీవులుగా తిరిగి లేపి ఆయన మనందరికీ ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకిచ్చారు. ఆపదలో ఉన్న ధైర్యమిచ్చే పరిశుద్ధాత్మను, తర్వాత వ్యాధుల్లో ఉన్న సమస్యల నుంచి రక్షించే ఆ పరిశుద్ధాత్మ తండ్రిని దేవుడు మనకి నూతనంగా అనుగ్రహించాడు. అందుని బట్టి దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇదిగో ఈరోజు దేవుని యొక్క వాగ్దానం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. దేవునికి స్తోత్రం. మనకి ఈ యొక్క ఏప్రిల్ నెలంతా కూడా దేవుడు చక్కటి వాగ్దానాన్ని మనకి చేస్తూ ఉన్నాడు. ఏప్రిల్ నెలలో దేవుడికి మన చేసిన వాగ్దానం ఏంటి అంటే, చక్కటి చెప్తా, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. మనం అంటే సేవకులు అంటే సేవకులనే కాదు, సేవకులకు అమ్మ చాలా కష్టాలు ఉంటాయి, సేవకులకు కూడా ఎన్నో బాధలు ఉంటాయి అమ్మ. నిజంగా నిన్నటి దినమున నా కుమార్తె ఒక సంఘటన చెప్పింది, నాకు చాలా బాధేసి నేను చాలా, ఇదిగో నా సేవకుడు అనే మాట మీద నేను నిజంగా దేవుని సన్నిధిలో చాలా దుఃఖపడ్డాను. ఒక మంచి సేవకుడు హైదరాబాదులోనే, అంటే బాగానే 300 సంఘం ఉంటుందంట. మరి సంఘాని కోసం సేవకులు ఎంత కష్టపడతారో తెలుసా? వాళ్ళు ఎంత ప్రాణం పెడతారంటే నిజంగా వాళ్ళకి ఆకలి, దుఃఖము, వేదన ఉండదు, అంతా కూడా సంఘం కొరకే పెడతారు. ఆయనకంట యాక్సిడెంట్ అయిందంట, యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్కి, ఎముకలకి అంతా కూడా దెబ్బ తగిలి బెడ్ మీదే ఉన్నాడంట. పాపం ఎప్పుడు మా శిల్పమని నా కూతుర్ని చెల్లి చెల్లి రాని ఎప్పుడు ఆహ్వానిస్తాడు. వాళ్ళ సంఘంలోకి వెళ్ళినప్పుడు చక్కటి వాక్యం చెప్తావు రాని ప్రేమిస్తాడు. మొన్న వెళ్ళేసరికి ఈస్టర్కి చాలా మనసులు పడుకొని మాట్లాడలేని స్థితిలో చాలా సీరియస్గా ఉన్నాడంట, భార్య నడిపిస్తుందంట. వెళ్ళి చూసేసరికి ఒక 5-6 నెలలు ఈయన సిక్కైన దగ్గర నుంచి సంఘం వేసలేరంట. 300 మంది ఉన్నదానికి 50 మందే ఉన్నారంట. ఇంకా ఏంటి, అక్కడ చుట్టుపక్కల ఉన్న సేవకులందరూ కూడా వాళ్ళని మా దగ్గరండి, ఇక ఆయన లేగడు, ఇక మా దగ్గరండి, అందరూ కూడా ఈయన్ని ప్రేమించే వాళ్ళు కూడా, ఈయనంటే బాగా మంచి నమ్మకంగా ఉన్నవాళ్ళు కూడా వీళ్ళ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయారంట. నిజంగా మమ్మీ కనీసం వాళ్ళకి తినడానికి కూడా లేదు మమ్మీ అని మా కుమార్తె చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నిజంగా ఎందుకు ఇలా చేస్తారు? సంఘం కదా, సంఘం కొరకు ప్రాణం పెట్టేది, సంఘం కొరకు కన్నీరు కచ్చేది, నిజంగా సేవకులే దేవుని బిడ్డలారా. నిజంగా నాకు ఈ మాట అది విన్నప్పుడు చాలా ఏడుపొచ్చింది. దేవా, ఎందుకు నాయన ఇలాంటి వారిని పిలిచి ఎన్ని బాధలు ఎందుకు పెడతావు నాయన? గొప్ప గొప్ప సేవకులు, అందరూ సేవకులు, ఏమి లేని స్థితిలో నుంచి పైకి వచ్చిన వాళ్ళే కదా. నాకు గుర్తుకొచ్చింది అప్పుడు, నాకు కూడా హార్ట్ ఆపరేషన్ అయినప్పుడు అందరూ చెడు ప్రచారం అన్నమాట, ఆమె చనిపోయింది, తీసుకొస్తున్నారు మా సంఘానికి రండి, మా సంఘానికి రండి, అందరికీ ఆ సంఘంలో ఉండొద్దు అని ప్రకటన చేస్తే నిజంగా నేను వచ్చేసరికి చాలామంది వెళ్ళిపోయారు. కానీ నన్ను ప్రేమించిన వారు, నన్ను గనుపరిచేవారు, నా చేత కన్నీళ్లలో పెరిగిన వాళ్ళందరూ నా కోసం కష్టాల్లోనైనా నా కోసం నిలబడి ఉన్నారు. అమ్మ,
ఎవరు అలా చేయకండి, ఎందుకంటే చాలా బాధ సంఘాన్ని వదిలిపెట్టద్దు. అందుకే అంటారు మంచిగా కాపరున్నప్పుడు వాడుకుంటారు. మనం ఒకవేళ వాళ్ళు సిక్ అయిపోతే, వాళ్ళ బాధల్లో ఉంటే, వాళ్ళ కష్టాలు అనారోగ్యాల్లో ఉంటే ఈ వేరే వేరే సంఘాలు చూసుకుని వెళ్ళిపోతారు కదా. అది మంచి పద్ధతి కాదు. నాకు చాలా ఏడ్చింది దేవుని దగ్గర, ప్రభు నిన్ను నమ్ముకున్నవన్నీ ఇలా చేయొద్దు నాయన అని కదా. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ నాకు ఎందుకంటే చెప్తాను, నేను ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ నుంచి ఉన్నాను. ఈ ఏప్రిల్ నెలంతా దేవుడు మనల్ని ఒకటి ఆదుకుంటాడు, నిన్ను నన్ను. రెండోది మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మూడోది మన ప్రాణమునకైనా ప్రియుడు. దేవునికి స్తోత్రం. నాలుగోది నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్ని జనులకు న్యాయం కనపరచును. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలరా, నిజంగా ఈ నెలంతా కూడా ప్రభు మనకి తోడుగా ఉంటాడు, ఆదరిస్తాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఆత్మను మన కోసం ఉంచాడు అని చెప్తూ పరిశుద్ధాత్మను దేవుడు మనకి తోడుగా ఉంచాడు. అమ్మ, ఎప్పుడు కూడా మనం చాలా దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. ఆపదలో ఉన్న మన సేవకులను, మన కాపరులను మనం ఆదుకోవాలి, వారిని మనం పోషించుకోవాలి కదండి. ఒక దొడ్లో మనం ఒక చెట్టు పెంచుకుంటున్నామంటే దాని కాయ మనమే తింటాం, ఇంకా తిని తిని చక్కగా మన కోసమే పెంచుకుంటాం. అలాగే అమ్మ, ఎవరు అలా చేయకండి. ఎంత బాధ సేవకుల జీవితాల్లో కానీ సంఘ జీవితాల్లో కానీ అటు ఇటు పోవటాలు పోతే వారెంత నిజమే పెద్ద పెద్ద పాస్టర్లు స్క్రీన్లు పెట్టి అవి పెట్టి మా దగ్గర ఏంటంటే జనాలు కూడా పిచ్చిగా వెళ్ళిపోతున్నారు. రాకడ దినం ఇది. అందుకే దేవుడు అంటాడు, ఈ నెలంతా నేను ఏర్పరచుకు, మనం దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం, దేవుని చేత స్థిరులుగా దేవుని విశ్వాసంలో మనం నిలిచినట్టయితే తప్పకుండా ప్రభుని యేసు మనల్ని ఎంతగానో కాపాడుతాడు. అందుకే ఈ ఏప్రిల్ నెలంతా కూడా ఆయన ఆదుకుంటానని చెప్తున్నాడు, ఆయన ఆదరిస్తానని చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మను మనకి తోడుగా ఉంటానని చెప్తున్నాడు. ఈ నెలంతా కూడా దేవుడు మన జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్పు జరుగునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు. ఈ సమయంలో దేవా, ఉదయకాలం మీరు దిగి వచ్చి తండ్రి, ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రభు, వారందరినీ జ్ఞాపకం చేసుకుని దేవా దీవించి మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మా దేవుడు.